శ్రీ గురుభ్యో నమః. ఈ 2020 అక్టోబర్ నెలలో కన్యారాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహములెక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2020 అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి కన్యారాశినాథుడు బుధుడు ద్వితీయ క్షేత్రము మిత్రక్షేత్రంగా చెప్పినటువంటి తులారాశిలో సంచారం చేస్తూ సర్వశుభాలని సమస్తమైన సౌకర్యాలని సర్వసౌఖ్యాలని కలిగిస్తున్న సమయం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అదృష్టంగా భావించుకోవాలి. కన్యారాశి వారు ఏది మాట్లాడినా సరే ఆ మాటకి విలువ పెరిగే అవకాశం కనబడుతోంది. అలాగే ఆలోచన విధానం చాలా షార్ప్గా ఉండే అవకాశం కనబడుతోంది. అత్యంత ఉత్తమ ఫలితాలు ఈ యొక్క బుధుడు కన్యారాశి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశము చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దానికి తోడుగా రాహుకేతువులు మూర్తిమంతులు కానప్పటికీ కూడా ఇక్కడ కేతువు తృతీయ క్షేత్ర సంచారం వృశ్చిక రాశి యందు గోచారం ప్రకారంగా మూడవ స్థానంలో కేతువు యొక్క సంచారం అత్యంత ఉత్తమ ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి కేతువు ద్వారా కూడా అమోఘమైన ఫలితాలు అనేక మందితోటి సహాయ సహకారాలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ వలన కూడా భ్రాతృమూలక సహాయాలు సోదర సోదరి మూలక అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశము ఈ కేతువు ద్వారా కనపడుతున్నది. అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ నీ గురుడు మూర్తివంతుడైన కారణం చేత రజతమూర్తిత్వంతో చాలా అద్భుతమైన ఫలితాలు మాతృవంశ మూలక లాభాలు కలిగిస్తున్నాడు, వాహన సౌఖ్యాలను కలిగిస్తున్నాడు, గృహ కుటుంబ యోగాలను కలిగిస్తున్నాడు. శుభకళ్యాణకారకుడుగా ఉండేటువంటి యొక్క గురుడు కూడా మీ ఇళ్లలో సమస్తమైన శుభకార్యాలు జరిగేలా చేసేటువంటి శక్తి కలిగినటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. పంచమక్షేత్రంలో శని కూడా మూర్తిమంతుడైన కారణం చేత మంచి అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఈ యొక్క శని కూడా పుత్రోత్సాహం చూపుతుండటం ఈ కన్యారాశికి చెందిన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే అవకాశం కనపడుతోంది. గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా యొక్క శని యొక్క సంచార స్థితి కూడా కన్యారాశి వారికి తోడ్పాటునిస్తున్నది. మరి కన్యారాశి వారు ఏ గ్రహస్థితుల్ని అనుసరించి దోష పరిహారాలు చేసుకోవాలంటే కనుక ఇక్కడ కుజుని యొక్క బలం బాగోలేదు. వక్రించిన గురుడు సప్తమక్షేత్రంలో ఉండి పాప ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా అలాగే కన్యారాశికి శుక్రుడు కూడా సింహరాశి యందు ఏ స్థానంలో ఉండి ఎప్పుడో 27వ తారీఖు అంటే అక్టోబర్ 27వ తారీఖు దాటిన తర్వాత సుమారుగా ఈ యొక్క శుక్రుడు జన్మంలోకి అంటే కన్యారాశిలోకి నిత్య స్థానంలోకి ప్రవేశించి కొంత యోగాన్ని కలిగిస్తుంటాడు. దానికి తర్వాత రవి కూడాను సుమారుగా మనకి 17-18 తారీఖులు దాటించి రవి కూడా తులరాశిలోకి నిత్య స్థానంలో సంచారం చేసి ప్రవేశం చేసుకుంటాడు. అది కొంత ఇబ్బందికర గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా ప్రతినిత్యము సూర్య నమస్కారం చేసుకోవటము, శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీ ఆరాధన చేసుకోవటము, రాహువు కూడా అంత అనుకూలంగా లేడు కాబట్టి రాహువుకి సంబంధించి దుర్గా అనుష్ఠానం చేసుకోవడం కానీ దుర్గా ఆరాధన చేసుకోవడం కానీ, కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటము. ఇక్కడ రవి, కుజుడు, రాహువు, శుక్రుడు ఈ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు, వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ యొక్క కన్యారాశి వారికి అద్భుతమైన జీవన విధానమే కనపడుతుంది. అద్భుతంగా ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావమే కనపడుతుంది. ఎందువలన అంటే ఇక్కడ బుధ బలం బాగా ఉంది, కేతువు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు. ఈ గ్రహాల యొక్క పరిస్థితులు చాలా ఉన్నతమైన శిఖరాలకు చేర్చే అవకాశం, అధికారుల యొక్క అండదండలు, వృత్తి వ్యాపార వ్యవహారాదుల యందు అనుకూలమైన శుభమూలక మార్పులు, మాటకు విలువ పెరిగే అవకాశము, ఆలోచన విధానంలో ఎన్నో రకాల మార్పులు వచ్చే అవకాశం కనపడుతున్నది. ప్రజల చేత మీకు గుర్తింపు వచ్చే అవకాశం ప్రజల్లో, అలాగే కుటుంబంలో ఆనందము సుఖము సంతోషము వెల్లివిరిసే అవకాశము కనపడుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా ఇక్కడ చూస్తుంటే గురుచంద్రుల కలయిక గజకేసరి యోగ లక్షణాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే కురిచంద్రుల కలయిక చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి లాభాధిపతి చంద్రుడు గురుడితో కలిసి శుభమూలక స్థానంలో ఉండేటువంటి యొక్క గురుని యొక్క మార్పు కూడా గురుచంద్రుల కలయిక కూడా కన్యారాశి వారికి ఎంతో మేలు కలిగించబోతున్నది. ఎన్నో రకాల వృత్తి వ్యాపార వ్యవహారాదులు ఎంతో లాభాలు కలిగించబోతున్నది. ఈ రకంగా మనం కన్యారాశి వారి గురించి
ఎన్నో రకాల ఉపయుక్తమైనటువంటి విషయాలు చెప్పుకునే అవకాశం అక్టోబర్ మాసంలో చాలా స్పష్టంగా కనపడుతున్నది. కాకపోతే శుక్రుని యొక్క బలం అంత అనుకూలంగా లేదు కాబట్టి, ఎంత బుధుని యొక్క బలం బాగా ఉన్నప్పటికీ శుక్రుడు చాలా ప్రధానమైన గ్రహం కూడా కాబట్టి కన్యారాశి వాళ్ళకి అంటే అనుకోని వ్యయాలు, అనవసర ధన వ్యయాలు చేయవలసిన పరిస్థితులు కన్యారాశిలో అక్టోబర్ మాసంలో కనపడుతున్నాయి. మీరు ఎంత తెలివైన వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ మాట తీరు కూడా ఒకసారి కంట్రోల్లో ఉంచుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఆదాయాన్ని ఆచితూచి ఖర్చు పెట్టడం సర్వోత్తమంగా నేను మీకు తెలియజేస్తున్నాను. వ్యయముందు శత్రుక్షేత్రంలో ఉండేటువంటి ఈ యొక్క భాగ్యాధిపతిగా చెప్పినటువంటి ఈ యొక్క శుక్రుడు ధనాధిపతి, కుటుంబ ధనవాకారకుడు, భాగ్యాధిపతి శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ 27వ తారీఖుని కానీ ఇంచుమించుగా 26-27 తారీఖులు కానీ మనకి కన్యారాశిలోకి నిత్యస్థానం అయినప్పటికీ కూడా కన్యారాశిలోకి ప్రవేశించేయడు, అంతవరకు శుక్రుడికి సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అనవసర ధన వ్యయాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజున ఖర్చు పెట్టే ఖర్చు ఎంతవరకు ఉపయోగమో, దానివల్ల ఎంత ఫలితం వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకొని మితంగా ఖర్చు పెడుతూ ఉండండి, పొదుపు చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు పొదుపును పాటిస్తూ మితంగా ఖర్చు పెడుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ధన వ్యయం తగ్గిపోతుంటుంది. ఖర్చు కంట్రోల్లోకి వస్తే కనుక అన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం కన్యారాశి వాళ్ళు చక్కగా కనబడుతుంది. అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎందుకు కూడా అంతే, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే కనుక ఈ యొక్క శుక్రుని యొక్క అనుకూలత సుమారుగా మనకి అక్టోబర్ మాసాంతంలో కలుగుతున్నది కాబట్టి అంతవరకు కొద్దిగా ఆగి తర్వాత ప్రారంభం చేసుకోగలిగితే కనుక మంచి ఫలితాలు పొందిన అవకాశము ఈ కన్యారాశి వారికి కలుగుతుంది సుమారు చెప్పేసని మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే నూతన గృహ వాహన యోగాలు కనబడుతున్నాయి, కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవచ్చు. ముఖ్యంగా కేతువు యొక్క సంచార కర్మ జ్ఞాన సమృద్ధి కలుగుతుంది తృతీయ క్షేత్రంలో. అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర సంచారం కూడా చేసే అవకాశం లేకపోలేసమా అని చెప్పేసి కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో మళ్ళీ మనకి తెలియజేయబడుతున్నాయి. అలాగే అందరి యొక్క మన్నలతో పాటుగా అధికారుల యొక్క అండదండలు కూడా కలిగే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే మీకు అధికారుల యొక్క అండదండలు చిన్న స్థాయి వ్యక్తులకి ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో, అధికారుల యొక్క అండదండలు ఎవరికైతే కలుగుతూ ఉంటాయో ఆ వ్యక్తుల యొక్క జీవితంలో ఆనందము సంతోషము వెల్లివిరిసే అవకాశం కూడా లేకపోలేసమా చెప్పేసి ఈ కార్యక్రమం చూస్తారు. కన్యారాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను. మొత్తం మీద యోచిస్తే కనుక గ్రహములకు సంచకాలం చాలా అనుకూలంగా ఉన్నది. దుర్గారాధన చేయడం వల్ల రాహు యొక్క దోషాన్ని నివారించుకోవచ్చును. కుజుని యొక్క దోష నివారణ అర్థం సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల, అలాగే రవికి ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవటం వల్ల, లక్ష్మీ ఆరాధన చేయటం వల్ల చక్కగా శుక్రుని యొక్క దోష పరిహారం చేసుకోవచ్చును. ఈ ఆరాధన చేసుకుంటూ ఉంటే కనుక కన్యారాశి వారు ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది మంచి జీవితాన్ని పొందుతారమని చెప్పి ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి గ్రహాల యొక్క సంచారకాలు నడిచే సమయంలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. శక్తి కలిగిన వారు, శ్రద్ధ కలిగిన వారు మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి. అలా చేయించుకోగలిగితే కనుక దోష పరిహారం తెలుస్తాయి. ఆ దోషాలు తగిన పరిహారం చేయించుకుని ఉన్నతమైన ఉద్యోగాన్ని భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.